చేయి చేయి కలిపితే సాధ్యం కానిది ఏది ఉండదు. సాయం చేయడానికి మనకు తెలిసిన వారే కానవసరం లేదు. తోటి వారికి సాయపడాలని మనసు ఉంటే చాలు. అందుకే వారంతా బంధువులు కాకున్నా పరిచయం లేకున్నా తలా కాస్త సాయం చేశారు. కేవలం 4 నెలల్లో 16 కోట్ల రూపాయలు జమ చేశారు. ఓ పసివాడికి పునర్జన్మనిచ్చారు. హైదరాబాద్ కు చెందిన 3 ఏళ్ల అయాన్ష్ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. దాని పేరు స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ. శరీరం పెరగక నడవలేక ఆ పసివాడు పడుతున్న కష్టాన్ని చూసి కన్నవాళ్లు తల్లడిల్లిపోయారు. హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక్క ఇంజెక్షన్కే 16 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. అది కూడా విదేశాల నుంచి తెప్పించాలి. ట్రీట్మెంట్ ఖర్చులన్నీ కలిస్తే అది మరింత భారమవుతుంది. ఇంత భారీ మొత్తాన్ని భరించే స్థాయిలో ఆ కుటుంబం లేదు. అందుకే సాయం చేసే వారి కోసం ఆ చిన్నోడి అమ్మా నాన్న వెతికారు. ఆ సమయంలో వారికి బాసటగా నిలిచింది క్రౌడ్ ఫండింగ్. క్రౌడ్ ఫండింగ్ ఏజెన్సీల పిలుపుతో చాలా మంది స్పందించారు. సోషల్ మీడియాలో చిన్నారి అయాన్ష్ గురించి తెలుసుకుని ప్రాణాలు కాపాడేందుకు ముందుకొచ్చారు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీస్ వరకు చాలా మంది సాయం చేశారు. దాదాపు 62,000 మంది దాతలు అయాన్ష్ ను ఆదుకునేందుకు తమ వంతు సాయం చేశారు. క్రౌడ్ ఫండింగ్ ఏజెన్సీల సాయంతో కేవలం 3 నెలల్లో 16 కోట్ల రూపాయలు సమకూరాయి. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ ట్రీట్మెంట్ కు వాడే జాల్గెన్జ్మా ఇంజెక్షన్ హైదరాబాద్ వచ్చింది. నిన్న రెయిన్బో హాస్పిటల్లో ఆ చిన్నోడికి ఇంజెక్షన్ వేశారు డాక్టర్స్. ప్రస్తుతం అయాన్ష్ ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. మెడిసిన్ ఇచ్చిన వెంటనే రిజల్ట్ ఉండదని, 1-3 నెలల తర్వాత ఫలితాలు కనిపిస్తాయన్నారు డాక్టర్లు. 2 నుంచి 3 ఏళ్లలో కోలుకుని మానసికంగా శారీరకంగా ఎదుగుతాడని పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ రమేష్ తెలిపారు. భారీగా డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ చేయించలేని వారికి ప్రస్తుతం క్రౌడ్ ఫండింగ్ అండగా ఉంటోంది. తమ వారి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రపంచ దేశాలకు చెందిన వారికి ఒక్క తాటిపైకి తీసుకొస్తున్నాయి క్రౌడ్ ఫండింగ్ ఏజెన్సీలు. ముంబైకి చెందిన తీరా కామత్ అనే చిన్నారి కూడా ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆమెకు కూడా 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ వేశారు. గుజరాత్ కు చెందిన మరో చిన్నారి కూడా క్రౌడ్ ఫండింగ్ ద్వారా జాల్గెన్జ్మా ఇంజెక్షన్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీతో బాధపడుతున్న చిన్నారులు 800 మంది దాకా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. So, you know, when we got to know that the medicine is there which can cure this disease, but the cost of medicine is 16 crore. So 16 crore is an amount which cannot be, you know, arranged by one person or one family or, you know, it requires a lot of support. So we thought of how to do this. So we reached out to a crowdfunding platform called Impact Guru, and we started this campaign on 4th of February. And we got huge support from all our friends and families, and with the help of in around 107 days we were able to raise the entire amount. The first 1 crore was very quick. We raised 1 crore in 6 days. Then second crore came in 14 days, but you know, the entire amount, we needed to reach out to a lot of people. So many friends and families, they came together. We formed a group of more than 150 people. Yeah, so we are struggling since last 3 years, you know. When Ayansh was born, we were very happy, but when he was around 5 to 6 months old, he was not doing the normal growth was not there. His hands and legs movement was very restricted, and we at that point we did not know what could be causing this. సో ఈ అబ్బాయికి ఉన్న అయాన్ష్కు ఉన్న ప్రాబ్లమ్ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అంటాం, ఎస్ఎంఏ అనేది షార్ట్ ఫామ్. సో ఇందులో టైప్ 1 SMA ఈ అబ్బాయికి ఉంది. ఇది టైప్ 2, టైప్ 3 వీటితో పోలిస్తే చాలా సివియర్ ప్రాబ్లం. ఇది బేసిక్గా పుట్టుకతోనే ఒక జన్యు లోపం అండి. ఎస్ఎంఏన్ అనే జీన్ లోపం ఉండడం వల్ల వాళ్ళ కండరాలు ఏజ్ పెరిగే కొద్దీ వీక్ అవుతూ పోతాయి. అందువల్ల మూమెంట్స్ తగ్గిపోతాయి, కాళ్ళు చేతులు మూమెంట్స్ కానీ. తర్వాత ఊపిరి తీసుకోవడానికి కష్టమవుతుంది, తర్వాత మింగడానికి ఇబ్బంది అవుతుంది ఏజ్ పెరిగే కొద్దీ. సో చాలామంది పిల్లలు 1.5-2 సంవత్సరాల లోపలే చనిపోతారు ట్రీట్మెంట్ లేకపోతే, టైప్ 1 ఉన్న పిల్లల్లో. సో 3-4 సంవత్సరాల క్రితం మనకు ట్రీట్మెంట్స్ ఏమి లేవు, కానీ ఆ తర్వాత 3 మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. కానీ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది మనకి. ఇది మెడిసిన్ ఇవ్వడము ఒక స్టెప్పే, కానీ వెంటనే దీని ఎఫెక్ట్ కనపడదు. కనీసం 2-3 నెలల తర్వాత దాని ఎఫెక్ట్ కనపడడం స్టార్ట్ అవుతుంది, అండ్ కొన్ని సంవత్సరాల వరకు అది కొద్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది మనకి. ఇది ఒకేసారి క్యూర్ అయ్యే ప్రాబ్లం కాదు. గవర్నమెంట్ ప్రయారిటీస్ వేరేగా ఉన్నాయి కాబట్టి ఇది రేర్ డిసీజ్. ఇది సో తక్కువ మంది పిల్లలకి ఎఫెక్ట్ అయ్యి వాటి మీద రీసెర్చ్ ఫండింగ్ అనేది లేదు. సో గవర్నమెంట్ ఇఫ్ దే కెన్ స్పెండ్ మోర్ ఆన్ రీసెర్చ్, ప్రాబబ్లీ వీ కెన్ డెవలప్ థెరపీస్ హియర్.
So Ayansh, in fact, is the third successful case on Impaguru. In 2021, the first successful case was a baby from Mumbai, Thira Kamath. They were able to raise, the parents were able to raise more than 15 crores on a platform. 2 months after that, a kid from Gujarat, Dhairaj Singh, again, SMA type 1, they were able to raise 16 crores using our platform. Ayansh, in fact, is the third successful SMA case on Impaguru. So 16 crores from coming from a single person looks like a very big amount. But if we see, for Ayansh Gupta's case, there were 62,000 donors. For Thira Kamath's case, there were more than 85,000 donors. For Dhairaj Singh's case, there were more than 2.6 lakh donors. So the average donation size in each of these cases...